రుద్రాక్ష. ఇది దేవదేవుడైన పరమేశ్వర స్వరూపము. రుద్రుని అక్షుల నుండి అనగా కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమికి జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారినమని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. మరి ఆ రుద్రాక్ష గురించి ఈ వీడియోలో చూసేద్దాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పైన. రుద్రాక్షలు అనేవి ఎక్కడ పడితే అక్కడ తెలియకుండా కొనేయకూడదు. నేను ఈషా సెంటర్ నుంచి సద్గురు చేతుల మీదుగా కాన్సిక్రేట్ చేసిన రుద్రాక్షల్ని తెప్పించుకున్నాను. శివరాత్రి రోజు రుద్రాక్ష పూజ చేసి కావలసిన భక్తులందరికీ కూడా ఆన్లైన్లో కొరియర్ చేస్తారు. ఫ్రీగానే ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అదంతా కూడా కొరియర్ కూడా ఫ్రీ ఉంటుంది. సో ఎవరికైనా కావాలి అంటే శివరాత్రి అవగానే లింక్ ద్వారా వెళ్ళి ఆన్లైన్లో మనం ఫిల్ ఫామ్ చేస్తే కనుక మనకి మినిమం 3 రుద్రాక్ష వరకు తీసుకోవచ్చు అన్నమాట. అలా నేను అదృష్టంగా భావిస్తున్నాను, నాకు అందినందుకు. నేను బుక్ చేసిన 6 మంత్స్కి నాకు ఇవి చేరాయి. సో ఫైనలీ శివ సాక్షాత్కారం సద్గురు గారు నాకు ఇలా ఈ రూపంలో అందించారు. రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం ఎలియోకార్పస్ గ్యానిట్రస్. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. రుద్ర ప్లస్ అక్ష అనగా రుద్రాక్ష, దేవదేవుడైన పరమేశ్వర స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమికి జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారావని అంటూ ఉంటాం కదా, అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించేవారని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటి వారు వీటిని ధరిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ధరించుట వీలు కాని వారు పూజా గృహములు యందు కూడా ఉంచి పూజిస్తూ ఉండడం చూస్తున్నాం కదా. అయితే ఈ రుద్రాక్షలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవుల్లో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నప్పుడు కోడిగుడ్డులాగా ఒక కాయ ఆకారం ఉంటుంది. ఎండిన తరువాత అవి కుచించుకుంటూ గుండ్రంగా మారుతాయి. దీని మధ్య భాగమున కల తొడుమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తర్వాత రుద్రాక్ష మధ్య ఖాళీ ఏర్పడి దారం గుచ్చడానికి మనకి వీలు కుదురుతుంది. పలు రకాలైన రుద్రాక్షల్ని ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి 12-15 ముఖాల వరకు కూడా రుద్రాక్షలు ఉంటూ ఉంటాయి. 21 ముఖాల రుద్రాక్షలు కూడా రేర్గా కనపడుతూ ఉంటాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించేవి పంచముఖ రుద్రాక్షలు, అంటే 5 ముఖాలు ఉండే రుద్రాక్షలు మనం ఇప్పుడు చూస్తున్నవి. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షని ఏకముఖి అంటారు. అవి అన్నింటిలోకన్నా ప్రశస్తమైనవిగా చెబుతూ ఉంటారు. అండ్ అతి పవిత్రంగా చూసుకోవాల్సిన రుద్రాక్షలు అని కూడా చెప్తూ ఉంటారు. దీనిని ధరించిన వారికి సర్వ విధాలా విజయం చేకూరుతుందని నమ్ముతారు. కానీ అవి ఎవరు పడితే వాళ్ళు కాకుండా వాళ్ళ రాశి ప్రకారము, జాతక ప్రకారం మాత్రమే ఆ ఏకముఖిని ధరించవలసి ఉంటుంది. ఏకముఖిని శివుని త్రినేత్రంగా ఓంకార రూపంగా కూడా నమ్ముతూ ఉంటారు. ఏకముఖి తర్వాత ద్విముఖి, దీనిని శివపార్వతీ రూపంగా నమ్ముతూ ఉంటారు. త్రిముఖిని త్రిమూర్తి స్వరూపంగాను, చతుర్ముఖిని 4 వేద స్వరూపంగాను, పంచముఖిని పంచభూత స్వరూపమని, షట్ముఖిని కార్తికేయుని ప్రతీకగా రక్తపోటు, హిస్టీరియా తగ్గడానికి వాడుతూ ఉంటారు. అలాగే సప్తముఖిని కామధేనుముఖి ప్రతీకగా అకాల మరణం సంభవించదని ప్రజలు విశ్వసిస్తూ ధరిస్తూ ఉంటారు. ఇంకా అష్టముఖిని విఘ్నేశ్వరుని ప్రతీక, కుండలిని శక్తిని పెంచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా నవముఖిని నవగ్రహ స్వరూపమని, భైరవుని ప్రతీకగా దుర్గా ఆరాధకులకు మంచిది అని చెప్తూ ఉంటారు. దీనిని ఎడమ చేతికి ధరించాలి. దశముఖిని దశావతార స్వరూపమని, జనార్దనునికి ప్రతీక అని, అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం ఈ రుద్రాక్షను ధరించడం వల్ల జరుగుతుందని, ఇలా ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క ఫలితాన్ని చూపిస్తూ ప్రతి ఒక్కళ్ళకి ప్రతీదీ సెట్ కాదని కూడా చెప్తూ ఉంటారు. మనం ఏది ధరించాలి అని పూజారుల్ని, తెలిసిన వాళ్ళని అడిగి మాత్రమే ధరించాలి. అయితే పంచముఖ రుద్రాక్ష మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించవచ్చు. దానివల్ల ఎలాంటి అపాయము అనేది కలగదు. మిగతావన్నీ కూడా తెలుసుకుని మాత్రమే ధరించాలి. పూజలలో కూడా నామజపం చేసేవారు జపమాలగా 108 రుద్రాక్షలు కానీ, 54 కానీ, 27 కానీ కలిపి బంగారంలో, వెండిలో, రాగిలో లేదా
మామూలుగా దండలాగా అయినా చేసుకుని నామజపాన్ని చేసుకుంటూ ఉంటారు. రుద్రాక్షల్ని ధరించడం వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నిదనిదానంగా ఉపశమనం కలుగుతుందట. రుద్రాక్షలను అన్ని వర్ణాల వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా ధరించవచ్చు. కానీ కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే ఎవరైనా కూడా ధరించవచ్చు. అది పంచముఖ రుద్రాక్ష అయితే అసలు భయం అక్కర్లేదు. అయితే రుద్రాక్ష అనగానే ఎక్కడ పడితే అక్కడ మనకి అమ్మేస్తూ ఉన్నప్పుడు మనం తీసుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఎర్రచందనం దుంగల నుంచి కూడా వీటిని రుద్రాక్ష రూపంలో తయారు చేసి ఇప్పుడు అమ్మేస్తూ ఉన్నారు. సో అవి మంచి రుద్రాక్ష కాదా అని తెలిసిన చోట మాత్రమే తీసుకొని మనం ఉపయోగించుకోవాలి. పూజలోకైనా మనం ధరించడానికైనా కూడా ఈ ఒక జాగ్రత్తను మాత్రం తప్పకుండా పాటించండి. సో నేను ఇక్కడ పంచముఖ రుద్రాక్షలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో అవే నాకు వచ్చాయి. ఎవరికైనా ఏకముఖి ఇట్లా కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ అప్పుడే మనకి తెలుస్తాయన్నమాట. సో ఉంటే కనుక తప్పకుండా అవి కూడా మనం తీసుకోవచ్చు. అయితే రుద్రాక్ష తీసుకోవడము, మనము ధరించడము అవన్నీ ఒక ఎత్తు అయితే, రుద్రాక్షని జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా ఇంకొక పని లాంటిది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బీటు వారింది మనం వాడకూడదు. మూడు రుద్రాక్షలు నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి విభూతి, అలాగే చేతికి కట్టుకోవడానికి, మెడలో కట్టుకోవడానికి రెండు దారాలు లాగా ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కరికి వచ్చేలాగా కూడా విడివిడిగా మనకి ప్యాక్ చేసి పెట్టారు. అలాగే ఆదియోగి ప్రతిమ ఉంది కదా, అది కూడా ఇచ్చారండి. దానితో పాటు సేవ్ సాయిల్ మూమెంట్ బ్రోచర్ కూడా దీంతో పాటే ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చారు. ది బెస్ట్ మూమెంట్ ఇన్ ద వరల్డ్ కదండి. 100 రోజులు ఆయన నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నారు మన మట్టిని రక్షించడానికి. సో తప్పకుండా మన వంతుగా మనం ఏం చేయగలమని నిరంతరం ఆలోచించాలి. అట్లీస్ట్ మనం మట్టిని రక్షించుకునే ప్రయత్నం చేయలేకపోయినా కూడా దానిని నాశనం చేసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే సద్గురు గారి 100 రోజుల సేవ్ సాయిల్ మూమెంట్ మనం ఒక అడుగు మన వంతుగా వేసిన వాళ్ళం అవుతాము. ఆయన ఆ వయసులో 100 రోజులు మన కోసం తిరుగుతున్నప్పుడు మన వంతుగా మనం సాయం చేయడంలో అస్సలు తప్పులేదు. అది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేసుకుంటున్నాము. సో సేఫ్ సాయిల్ మూమెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫాలో కండి, మట్టిని రక్షించుకుందాం. సో ఇలా ఈ బ్రోచర్స్ అన్నీ ఇచ్చారు. ఆ బ్రోచర్లోనే రుద్రాక్షని ఎలా కట్టుకోవాలి, అలాగే దానికి కండిషనింగ్ అనేది ఎట్లా చేయాలి అనేది కూడా వివరంగా అందులో రాసి ఉంచారు. లాంగ్వేజెస్ కూడా అన్ని లాంగ్వేజెస్లో ఇచ్చారు, చూశారు కదా. ఇలా నేతిలో నానపెట్టచ్చు. 2 నుంచి 3 రోజుల వరకు ఇలా నేతిలో ఉంచేసి మనం వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఓన్లీ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. ఏమన్నా జిడ్డుగా అనిపిస్తే కనుక కుంకుడు రసంని వాడుకోవాలి. అంతేగాని షాంపూ యూజ్ చేయడము లేదా సబ్బు యూజ్ చేయడము ఇలా కెమికల్ అనేది చాలా దూరంగా ఉంచండి, అసలు వాడొద్దు. దానివల్ల పెలుసు బారిపోయి ఇరిగిపోతాయి, లేదంటే బీట్లు వారిపోతాయి. అప్పుడు వాటిని వాడకూడదన్నమాట. ఇలా నేతిలో అవి కూడా స్వచ్ఛమైన నెయ్యి అయితేనే వాడండి. మనకి మార్కెట్లో తెచ్చేవి ఒరిజినల్గా ఉన్నాయో లేవో తెలియకుండా, ఆర్గానిక్ అని తెలియకపోతే కనుక అది వాడొద్దు. అలాగే ఆవు పాలలో కూడా మనం శుద్ధికి పెట్టుకోవచ్చు. ఆవు పాలలో అయితే 24 గంటలు సరిపోతుంది. అప్పుడు రుద్రాక్ష కూడా శుద్ధి చేసినట్లు అవుతుంది. ఇంకా మనకి బీట్లు వారకుండా చక్కగా తయారవుతుంది అన్నమాట, నునుపుగా. ఓన్లీ నీళ్ళతో మాత్రమే కడగండి. నేను ఇక్కడ ఆవు పాలు ఎందుకు యూజ్ చేయలేదంటే బయట నేను తీసుకునేవి ఏమన్నా కెమికల్ యాడెడ్ ఉంటాయేమో అని చెప్పి నేను రుద్రాక్షలు మళ్ళీ అందులో పెట్టడం, కాన్సన్ట్రేట్ చేసినవి మనం పాడు చేయకూడదు అన్న రీతిలో నా దగ్గర నేను చేసుకున్న నేతిలో మాత్రమే పెట్టుకున్నాను. సో ఇలా 3 డేస్ తర్వాత జస్ట్ నేను కడిగేశాను అంతే. దానిలో కుంకుడు రసం అట్లాంటివి కూడా ఏమీ వేయలేదు. ఇలా రెడీ అయిపోయిన రుద్రాక్షని మా వారు చూస్తున్నారు కదా, కింద కనపడేది సద్గురు గారి దగ్గర రుద్రాక్ష, పైన అంతా కూడా చిన్న రుద్రాక్షలు. పూజారి గారిని అడిగి సర్టిఫికేషన్ ఉన్న రుద్రాక్షలు తీసుకుని మాకు తెలిసిన బంగారపు ఆయన దగ్గర చేయించుకున్నారన్నమాట. ఇవన్నీ చెప్పాక రుద్రాక్షని అసలు ఎవరు ధరించాలి అనే డౌట్ వస్తుంది కదా. రుద్రాక్షని ఎవరైనా ధరించవచ్చు. చెప్పినట్టుగా పంచముఖ రుద్రాక్షని ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించవచ్చు అన్నమాట.
ఏ టైంలో అయినా ధరించవచ్చు. ఈవెన్ పడుకున్న సమయంలో కూడా మనం ధరించి పడుకోవచ్చు. అయితే కొన్ని నియమ నిష్టలు అనేవి జనరల్గా ఉండే ఉంటాయి కదా, అసౌచమని లేదా స్త్రీ పురుష సంభోగమని. ఇలాంటి సమయాలలో ధరించకుండా మిగతా ఏ సమయంలో అయినా కూడా ధరించవచ్చు అని చెప్పి సద్గురు గారు స్వయానా చెప్పారు. సో ఎలాంటి భయాలు లేకుండా అది ధరించడం వలన మనకి ఉపయోగమే కానీ అపాయం అయితే ఏమీ ఉండదు. పైగా ఒక శక్తివంతమైన వలయం మన చుట్టూ ఉండడం మనం గమనిస్తాము. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాము. సో తప్పకుండా రుద్రాక్షను ధరించడానికి ప్రయత్నించండి. ధరించిన మరుక్షణం నుంచి సత్ఫలితాల కోసం సత్ప్రవర్తనతో ఉండడానికి మరింతగా ప్రయత్నించి మోక్ష ప్రాప్తికై ఆత్రంగా ఎదురు చూస్తూ ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకుందాం. మరి వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని డివోషనల్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.